అని అడుగుతున్నా. నీకు దాహం ఉండొచ్చు, నీకు దోపిడీ చేయాలన్న కోరిక ఉండొచ్చు, నీకు లక్ష కోట్లు సంపాదించును కూడా సరిపోకపోవచ్చు, నీ కుటుంబంలో భూ బకాసూరులు ఉండొచ్చు. కానీ ఈ దోపిడీ ఏంది, ఈ విధ్వంసం ఏంది? 400-500 సంవత్సరాల నుంచి దీన్ని రాజులు కాపాడి, ఆంధ్ర వాళ్ళు కాపాడి, నియంతలు కాపాడి, ఇవాళ తెలంగాణ నీ చేతిలో పెడితే ఈ తెలంగాణను ఈ రకంగా విధ్వంసం చేయడం న్యాయమా అని నేను అడుగుతున్నా. అందుకే హైదరాబాద్ నగర ప్రజలు ఆలోచన చెయ్యండి. అన్ని సీట్లు వాళ్ళనే గెలిపించారు, అందరు ఎమ్మెల్యేలను వాళ్ళనే గెలిపించారు. మాట్లాడడానికి ప్రతిపక్షాలే లేకుండా అయిపోయిన పరిస్థితి వచ్చింది. 1-6 ఎవరైనా మాలాకటోళ్ళం ఉంటే పోలీసులు ఇవాళ ఉదయం నుంచి నా ఇంటి చుట్టూ కేబీఆర్ పార్క్ చుట్టూతో 100 మంది పోలీసులను పెట్టారు. ఏంటి ఆయన, నేను దొంగనాన్ని ఏమైనా దొంగతనం చేయడానికి పోతున్నా, నేను ఏమైనా రిజర్వ్ బ్యాంక్ దొంగతనం చేస్తానేమని చెప్పినానే, ఆ జెంటిల్మెన్ సినిమాలో వాడు చెప్పి దోపిడీ చేయడానికి వచ్చినట్టు నేనేం చెప్పినా అక్రమంగా 16 అంతస్తులు కట్టిండు, రోడ్డు మీద వాడికి ఇట్లా చూపిస్తా అన్న. గీగో భూమి లోపల 5, భూమి పైన 12, మొత్తం 15-16 అంతస్తులు కట్టి 1,000 కోట్ల రూపాయలు కొలగొడుతుండు, దూరం నుంచి ట్రైల్ పెట్టి చూపిస్తా అన్న. ఎక్కడికక్కడ పోలీసుల పహార పెట్టిండా. ఇది ఈరోజు నగరంలో జరుగుతున్నది, కేసీఆర్ పాలనలో జరుగుతున్నది. నేను సామాజిక బాధ్యత, ఇది రాజకీయ ప్రయోజనాన్ని నేను మాట్లాడతలేను, ఇందులో రాజకీయం ఏం లేదు. తెలంగాణను విధ్వంసం చేసి భవిష్యత్తు తరాలకు ఒక కాలుష్య నగరాన్ని, హైదరాబాదును కొంతకాలం అయితే ఇక్కడ నివాస యోగ్యం లేని పరిస్థితులు చంద్రశేఖరరావు ఆయన కుటుంబం ముఖ్యంగా కేటీఆర్ కల్పిస్తున్నాడు కాబట్టి ఆయన ఏదో 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ట్విట్టర్ పిట్ట 4 కారుకూతలు కూతే ఆయన సాయంత్రం పూట 4 సినిమాలతో కనిపిస్తే ఆయన నీట్గా బూడమూత చేసుకుంటే అంత క్లీన్ అనుకుంటారు. అసలు తొంగి చూస్తే రోత, ఇంతకంటే అధ్వానమైన జీవితం ఇవ్వంది లేదు. ఇది కూడా ఒక జీవితమైనా ఈ రకంగా విధ్వంసం చేయడము? రాజులను సంతోష పెట్టాలంటే ఏదో రకంగా సంతోషపెట్టు, రాజులు కూడా యువరాజును సంతోష పెట్టాలంటే ఏదో రకంగా పెట్టుర్రా నాయన. దీన్ని విధ్వంసం ఆపురి, ఇది మంచిది కాదు తెలంగాణ సమాజానికి. చంద్రశేఖరరావు గారు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ప్రకృతిని విధ్వంసం చేసినోడు బతికి బట్ట కట్టినోడు లేడు. ప్రకృతి శాపం మంచిది కాదు, ప్రకృతితో పెట్టుకున్నోడు ఎవ్వడు బతికి బట్ట కట్టినోడు లేడు. ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఆపు చంద్రశేఖరరావు. రాజకీయ విధ్వంసం చేసిన తెలంగాణలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వీళ్ళు కాదు, మాజీ వార్డు మెంబర్లు కూడా ఏ పార్టీ లేకుండా కొనుగోలు చేసిండా. ఏదైనా ఊరికి పోయి పార్టీలో ఎవడన్నా మాజీ వార్డు మెంబర్ ఉన్నాడంటే వాడు కూడా లేడు సార్, వాడు కూడా అందుకే పోయినాడంటారు ఊర్లలో. రాజకీయ విధ్వంసం చేస్తే చేసినావు, ప్రకృతి విధ్వంసం చేయడం అనేది దుర్మార్గమయ్యా, మంచిది కాదు, పాపం తగులుతుంది. పెద్దలు ఊకే చెప్పలేదు పాపాలు ఎక్కువ చేయకురా, నరకానికి పోతావు, సూదులు పెట్టి పొడుస్తారు, నూనె వేసి కాలుస్తారని పెద్దలు ఉత్తగా చెప్పలే. కాబట్టి ఇప్పటికైనా